ప్రొద్దుటూరులోని స్థానిక శ్రీ విద్యాధరి హైస్కూల్లో ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్ల సంస్థ అయిన అపుసుమ అనే సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు కలిసి ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులుగా శ్రీ విద్యాధరి హైస్కూల్ కరెస్పాండెంట్ అయిన శ్రీ దేవిశ్రీ ప్రసాద్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్ష, కార్యదర్శి తదితరులను ఎన్నుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల అభివృద్ధికి తమ సంస్థ పాటు పడగలదని అపుసుమ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు అన్నారు. ఆ వివరాలను యూట్యూబ్ వీక్షకులు వీక్షించగలరు. తర్వాత అదేవిధంగా ఉపాధ్యక్షులుగా వి వీరారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. వి వీరారెడ్డి గారు బ్రిలియంట్ హై స్కూల్, తర్వాత ఎం యూసఫ్ అలీ గారిని విజ్డమ్ స్కూల్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా పెద్దలు ఓబులయ్య గారిని ఈరోజు గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో పాఠశాల సమస్యలన్నిటికీ పరిష్కారం వీళ్ళంతా బాగా చూపిస్తారని మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా సంఘం, ఈ అపుస్మ సంఘం, వీళ్ళ టీం అంతా కూడా బాగా పనిచేసి చిన్న పాఠశాలలో మనుగడకు ముందుకు తీసుకుపోతారని మీకు అందరికి కూడా వినయంగా తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్స్, మీ టీం అంతా బాగా పనిచేయాలి. ఓకే పవన్. సార్ బాబులే సార్, బాగా పనిచేయండి సార్. కడప సండే ఇందిరా, ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మా మీడియా మిత్రులకు, తోటి కరెస్పాండెంట్స్కు, అందరికీ కడప నుంచి వచ్చేసినటువంటి మా సార్ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ పొద్దుటూరు అపుస్మ సంఘం యొక్క అధ్యక్షునిగా నన్ను, దేవిప్రసాద్ రెడ్డి అయినటువంటి నన్ను, వైస్ ప్రెసిడెంట్గా వీరారెడ్డి అయినటువంటి మా మిత్రుడిని, అదే మాదిరిగా పవన్ కుమార్ రెడ్డిని, అదే మాదిరిగా నన్ను అందరినీ కూడా వాడి ఎన్నుకున్నాం. మధ్య పెద్ద తరగతి కరెస్పాండెంట్ ఏ ఒక్కరు కూడా బాధపడకుండా మా యొక్క సర్వీసులు కానీ, టీచర్లో మా సేవలను కానీ కొనసాగిస్తాము. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ యొక్క పరిస్థితి దాదాపు తెలుసు. మా ద్వారా ఒక్క స్కూలు పొద్దుటూరు అపుస్మ ద్వారా మేము సమస్యను పరిష్కరించగలిగింది. పొద్దుటూరు అపుస్మ సంఘం అనిపిస్తే చాలు, మా జన్మ ధన్యమైనట్లే. ఈరోజు ఈ బాధ్యతలు తీసుకునేదానికి మేము ప్రతిఫలంగా నెరవేర్చినట్లయితాం. కాబట్టి సార్ అడుగు జాడల్లో, రామచంద్రారెడ్డి సార్ అడుగు జాడల్లో మా టీం అందరి సహకారంతో పొద్దుటూరులో అపుస్మ సంఘానికి మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును తీసుకొస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా వాళ్ళు డాక్టర్ అందరికీ, అటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పొద్దుటూరు అపుస్మ జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు ముందుగా మా స్టేట్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి గారికి, అలాగే కడప జిల్లా అపుస్మ చైర్మన్ గంగయ్య గారికి, పొద్దుటూరు చైర్మన్ దేవిప్రసాదరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ చేయకుండా అపుస్మ డెవలప్మెంట్ కోసం సాయశక్తిగా ప్రయత్నిస్తానని ఈ విధంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రైవేట్ స్కూల్లో చిన్న ప్రైవేట్ స్కూల్ యొక్క సమస్యలు ఏమున్నా కూడా పరిష్కరించడానికి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ, దేవిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కానీ సర్వత్ర ఎల్లప్పుడూ ఉంటామని తెలియజేస్తున్నాను. మీరు సార్.